కాంగ్రెస్లో చేరికల జోష్ పెరిగిపోతోంది. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇతర పార్టీల నుండి, ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి నేతలు హస్తం పార్టీలో చేరుతున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సమక్షంలో కొంతమంది చేరుతుండగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మరికొంతమంది చేరుతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ విక్రాంత్, చెప్పండి. మొత్తంగా కాంగ్రెస్ లో చేరికలను చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో చాలా భారీ ఎత్తునే చేరికలు వస్తున్నాయంటే, ముందుగా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో కాంగ్రెస్ లో చేరికలను పెద్దగా ప్రోత్సహించామని చెప్పారు. కాకపోతే ఎంపీ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రకటించిన తర్వాత ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పారంటే గేట్లు ఎత్తేసామనే లెవెల్లో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా విపరీతంగా కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు. అసలు మొత్తంగా కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి విక్రాంత్? గుడ్ మార్నింగ్ విజయ్. మొత్తానికి ఇప్పటికే 4 నెలల పాటు పూర్తయిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అయితే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాత్రం సిద్ధమయ్యారు. అయినప్పటికీ మొదటి 3 నెలలు 100 రోజుల పాటు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా చేర్చుకొని పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వెలువడిందో, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడ్డాయో, ఆ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీలో చేరికలు ముమ్మరం చేసుకున్నారు. స్వయంగా పిసిసి చీఫ్ గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న సందర్భంలో స్వయంగా రేవంత్ రెడ్డి గాంధీ భవన్ గేట్లు ఎత్తేసామన్న కామెంట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద మొత్తంలో నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం కనిపిస్తా ఉంది. సిట్టింగ్ ఎంపీలతో పాటు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రతో సహా చాలా మంది నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇటు చేవెళ్ల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న వ్యక్తి రంజిత్ రెడ్డి ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, మరోవైపు మల్కాజ్గిరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి పన్ను సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, తను కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, తన భర్త మంత్రిగా పనిచేశారు. మరోవైపు దానం నాగేందర్ హైదరాబాద్ సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన కావ్య కూడా తన తండ్రి కడియం శ్రీహరి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. కావ్య కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేసిన తర్వాత కూడా రాజీనామా చేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపించింది. మరోవైపు మాజీ డిప్యూటీ మేయర్లు బొంతు రామ్మోహన్ తో పాటు బొంతు శ్రీదేవి తన శ్రీమతితో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. మాజీ డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుత మేయర్ కేశవరావు కూతురు విజయలక్ష్మి కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు డిప్యూటీ మేయర్ కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం గ్రేటర్ హైదరాబాద్ అనుకుని ఉండి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నేతల్ని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అతిపెద్ద ఎమ్మెల్యేలుగా గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఏ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. రానున్న గ్రేటర్ ఎన్నికలు కావచ్చు, ప్రస్తుతం జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ప్రస్తుతం జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 4 పార్లమెంట్ స్థానాలు కూడా గ్రేటర్ ను అనుకుని ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా
ఇన్ఫాక్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులు గెలుపు ఓటములకు సంబంధించి ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నేతల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున ప్లాన్ వేశారు. వచ్చే ఏ ఒక్క నేతను కూడా వదలడం లేదు. నిన్న కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా వెళ్ళి కొంతమంది కూన శ్రీశైలం గౌడ్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు. కానీ అక్కడ ఆ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కు టికెట్ దక్కిన నేపథ్యంలో కూడా కొంచెం మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడు. రేపు తుక్కుగూడలో కూడా హైదరాబాద్ ను ఆనుకుని ఉన్నటువంటి తుక్కుగూడలో కూడా భారీ బహిరంగ సభ జన సమీకరణకు సంబంధించి కూడా జరుగుతా ఉంది. ఇప్పటికే జన జాతర పేరుతో కూడా ఆ సభ జరుగుతా ఉంది. దానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో కూడా రేపు విడుదల చేయబోతా ఉన్నారు. దీంట్లో ఈ సభలో భారీగా చేరికలు ఉండే అవకాశం మొత్తం కనిపిస్తా ఉంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా దాదాపు 5 నుంచి 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రానున్నారని మాత్రం సమాచారం ఉంది. మొత్తానికి ఈ రోజు పెద్ద బిగ్ డే గా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేరికల విషయంలో కావచ్చు ఈ రోజు పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ నేతలు కూడా చర్చలు జరపబోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రేపు కూడా ఈ భారీ బహిరంగ సభలో కూడా స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా రేపు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటి 3 నెలలు మాత్రం ఎంకరేజ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ తర్వాత మాత్రం పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే వెలువడిందో ఆ రోజు విక్రాంత్ అంటే విక్రాంత్ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే 100 రోజుల పాటు నన్ను ఒక ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందించేటువంటి ఒక నేతగా చూశారు, కాకపోతే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ నేను పిసిసి అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటున్నాను, ఇప్పటి నుంచి ఒక రాజకీయ నాయకుడిగా ఒక పిసిసి అధ్యక్షుడిగా నా పనితీరేంటో చూస్తారు అంటూ కామెంట్స్ చేశారు. అంటే చేరికలకు సంబంధించి ఆయన ఆ మాట చెప్పిన తర్వాత చేరికలు ఎంత భారీ ఎత్తున జరుగుతున్నాయో కూడా చూస్తున్నాం. అంటే ఏంటి ముఖ్యంగా చేరికలకు కారణమేంటి, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల నుంచి తప్పించుకోవడానికే వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారా, లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఇక బీఆర్ఎస్ లో లేదు అనేటువంటి ఒక కన్క్లూజన్ కి వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారా? ఎస్ విజయ్, మీరు అన్నట్లు మొదటి 3 నెలలు మాత్రం పెద్దగా ఎంకరేజ్ చేయలేదు రేవంత్ రెడ్డి. కానీ మీరు అన్నట్లు రేవంత్ రెడ్డికి ఆ మొదటి 3 నెలలు పరిపాలన అందించినప్పటికీ ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వెళ్ళడుందో ఆ తర్వాత ఆ ప్రభుత్వానికి సంబంధించిన పాలనా విధంగా కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు తన సెక్రటరియట్ వెళ్ళాలన్నా కానీ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తను ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 పార్లమెంటు స్థానాలకు తగ్గకుండా కూడా కేంద్రానికి ఏఐసీసీకి గిఫ్ట్ ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నాడు. అందుకోసమే తను 14 పార్లమెంటు స్థానాలను గెలిచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించే మిగతా రాష్ట్రంలో ఏ పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా తనకు ఎలాంటి అనుమానం లేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఆనుకుని ఉన్నటువంటి ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలవని నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన నేతల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. స్వయంగా మీరన్నట్లు ఇప్పటి నుంచి మొత్తం నేను పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా కూడా పిసిసి అధ్యక్షుడిగా నేను కొనసాగుతాను, ప్రోత్సహిస్తున్నా అనేసి కూడా గేట్లు ఎత్తేస్తున్నా అనేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే నిత్యం ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆవేశించినటువంటి గాంధీ భవన్ కావచ్చు, రేవంత్ రెడ్డి నివాసం అయినటువంటి జూబ్లీస్ ఉన్నటువంటి తన నివాసంలో కావచ్చు పెద్ద ఎత్తున చేరికలు జరుగుతానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రానున్న 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 14 పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తా ఉన్నారు. మీరు క్వశ్చన్ అడిగారు వచ్చేటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పని అయిపోయిందా లేదంటే తన స్వలాభం కోసమా అని, దీంట్లో 3 రకాలు ఉన్నాయి. మీరు అన్నట్లు ఆ 2 రకాల మనుషులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఉన్నారు. మరోవైపు గతంలో ఏదైతే చావు దెబ్బ కొట్టాడో కాంగ్రెస్ పార్టీకి అదే దెబ్బను బీఆర్ఎస్ పార్టీపై ప్రయోగం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి ప్రతి ఒక్క నేతని జాయిన్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలి. రానున్న 10 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండే దిశగా కూడా రేవంత్ రెడ్డి ప్రయాణిస్తా ఉన్నారు. విజయ్, థ్యాంక్ యూ విక్రాంత్.